పూర్తిగా సుస్పష్టంగా అందరికీ అర్థమైంది. రాష్ట్రపతులకి దేశవ్యాప్తంగా కూడా హూర్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కేస్ చాలా స్పష్టంగా వేసినారు వాళ్ళ కౌంటర్. దిస్ ఈజ్ ది కౌంటర్. వాళ్ళు పడేసిన కౌంటర్ కూడా నా దగ్గర ఉంది, సిబిఐ కౌంటర్. దీని కింద జగనాసుర రక్త చరిత్ర పుస్తకం కూడా నా దగ్గర ఉంది. దిస్ ఈజ్ ది బుక్. దిస్ ఈజ్ ది ఎఫిడ్ కౌంటర్ ఎఫిడవిట్ ఫైల్డ్ బై సిబిఐ అపోజింగ్ ది బెయిల్ ఆఫ్ సునీల్ యాదవ్. చాలా స్పష్టంగా మేము గూగుల్ టేక్ అవుట్ లో తీసుకున్నాం. గూగుల్ టేక్ అవుట్ లో ఏం తీసుకున్నాం? ఈ హంతకులుగా చెప్పబడుతుంది. వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే అక్కడే ఉన్నారు, అవినాష్ రెడ్డి గారి ఇంట్లో. టైమింగ్ తో సహా వాళ్ళు గూగుల్ టేక్ అవుట్ లో తీసుకుంటే ఇక్కడ ఒక అతను ఉన్నాడు, ప్రభుత్వాన్ని అతనే నడుపుతున్నాడు పాప జగన్మోహన్ రెడ్డి, తెలుసో లేదో అడ్మినిస్ట్రేషన్ నాకైతే తెలియదు కానీ అంతా తానై చూస్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి సలహాదారుడా లేక జగన్మోహన్ రెడ్డి గారి గుమస్తానా, క్లర్కా, లేకుంటే పిఏనా? సలహాదారుడైతే రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని లార్జర్ ఇంట్రెస్ట్ తోటి ఆయన సలహాలు ఇవ్వాలా ప్రభుత్వానికి లేకుంటే ముఖ్యమంత్రికి? గుమస్తా అనుకో, జగన్మోహన్ రెడ్డి గారి గుమస్తా, ఏ అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అంటే తీసుకొస్తాడు. ఏ నాకు 9 భోజనం పెట్టు అంటే భోజనం పెడతాడు, లేకుంటే ఇది చెప్పు ప్రెస్లో అంటే చెబుతాడు. ఆ రకంగా ఈరోజు ప్రెస్ పెట్టినాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఏమంటాడు? వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి సంబంధం లేదు. పిచ్చివాడ, ఎంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా మాట్లాడొచ్చాను, పిచ్చివాడ, అవగాహన రాహిత్యుడా? మీరు ఈ రాష్ట్రానికి సలహాదారుడా? సిగ్గుచేటు కదూ. ఆర్ యు నాట్ అషేమ్డ్ టు సే లైక్ దిస్ డ్యూరింగ్ ది ఓపెన్ ప్రెస్? అవినాష్ రెడ్డికి సంబంధం లేదు. ఇంకా దింపుడు కళ్ళం ఆశలు ఉన్నాయి మీకు. దింపుడు కళ్ళం, పాత్రిక సోదరులారా, దింపుడు కళ్ళం ఆశ. చచ్చిపోయి శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా చెవులో అతని పేరు నారాయణ అనుకో, నారాయణ నారాయణ అంటారు చెవులో, ఏమన్నా బతుకుతాడేమోనని. ఆ రకంగా దింపుడు కళ్ళం ఆశలాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డికి ఈ బాబాయ్ హత్యకి సంబంధం అండి.